చెదిరి తల్లి చెప్పాలి, ఈ వాక్యం ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నా? ప్రియ సహోదరి సహోదరుడు, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు చాలిన వాడు, నీ బ్రతుకులు అద్భుతం చేయగలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున యేసయ్య మీద విశ్వాసం ఉంచితే నీ విశ్వాసాన్ని కొనసాగించడానికి ఆయన నీకు చాలిన వాడు గల కారణం. ఆయన సజీవుడు. హెబ్రీ పత్రికలు రాయబడింది, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతులు తల్లి చేద్దామా. ఈరోజు నీ బ్రతుకును మార్చేది ఎవరో తెలుసా? డబ్బు కాదు. నీ బ్రతుకును మార్చేది అంటే తెలుసా? నీకు కలిగిన ఆస్తి పాస్తులు కాదు, నీ వాహనాలు కాదు, నీ ఉద్యోగం కాదు, నీ చేతి పని కాదు, నీ బ్యాక్గ్రౌండ్ కాదు. నీ బ్రతుకు నీ స్థితిగతులు మార్చేది దేవుని కృప. ఆ కృపకు ఆధారమైన నచరుడైన యేసు క్రైస్తులో. ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ గాయాలతో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ అప్పులతో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా నీ బ్రతుకును మార్చేవాడు యేసు ప్రభు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. 18 ఏండ్ల నుండి విడుదల లేకుందే, 18 ఏండ్ల నుండి నడు వంగిపోయి నడుస్తుంది. తన బలహీనత నుంచి ఎప్పుడు విడుదల పొందిందో తెలుసా? నా యేసయ్య హస్తం ఆ బిడ్డను తాకినప్పుడు. 38 ఏండ్ల నుండి అదే ఆ బెతస్త కోదటి వద్ద ఒడ్డున పడి ఉన్నాడు. ఎప్పుడు లేచాడు తెలుసా? నా యేసు ప్రభు మాట ఆ వ్యక్తి విన్నప్పుడు. ఈ రోజున దేవుని మాట వింటే నీ బ్రతుకు మారుద్ది. ఈ రోజున దేవుని మాట వింటే నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. ఎందుకు అనే విషయం చెప్తానని తెలుసా? ఈ లోకంలో ప్రతి మాట గతించబోద్దాడు. రాజు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎటువంటి వాడైనా కావచ్చు, వాళ్ళు పెట్టిన పథకాలు ఆగిపోవచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు మరిచిపోవచ్చు, కానీ న్యాయవంతుడైన దేవుడు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోడు. ఆయన మాట రుడిపరచబడుద్ది. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, తరతరాలు గతించిపోవచ్చు, కానీ యేసు క్రీస్తు ప్రభు పలికిన ఒక్క మాట కూడా గతించిపోదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని తెలుసా? నేను ప్రకటించేసే జీవము కలిగిన వాడు. ఆమేన్. ఆయన మరణాన్ని జయించు. మరణమా నీ ముళ్ళు ఎక్కడో, మరణమా నీ విజయం ఎక్కడో, నీ మరణపు ముళ్ళును విరిచి మృత్యుం చేడిగా లేచిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చేతులు తల్లి చెప్పాలి. సాతాను నీళ్ళనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? శరీరాన్ని కట్టేస్తాడు ముందు, ఆత్మను కట్టేస్తాడు, ప్రాణాన్ని కట్టేస్తాడు. నీ ప్రాణము దేవుని సన్నిధిలో ఉంటుంది కానీ దిక్కులు చూస్తూ ఉంటుంది. నీ ప్రాణము దేవుని సన్నిధిలో ఉంటుంది కానీ దేవుని మాటను రిసీవ్ చేసుకోలేదు. నీ ప్రాణము దేవుని సన్నిధిలో ఉంటుంది కానీ దేవుని యొక్క శక్తి చేత తాకబడదు. నీ శరీరం ఉంటుంది, పాట వినబడుద్ది, వాక్యం వినబడుద్ది, కానీ నీ మైండ్ దాన్ని స్టోర్ చేసుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మ ఉంటుంది కానీ దేవుని ఆత్మతో లింకప్ కాదు. ఎందుకన్నా తెలుసా? ఇంకా విడుదల అనుభవంలోనికి నీ వెళ్ళలా. ఈరోజున విడుదల పొందకుండా దేవుని కార్యాలు చూడలేవు. విడుదల లేకుండా నీ మనోనేత్రాలు వెలిగించబడలేవు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతావో, ఆయన ఆత్మతో నింపబడతావో, ఆయన శక్తితో తాకబడతావో, అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మనోనేత్రం వెలిగించబడిన తర్వాతే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఈరోజున పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, అది అపవాది క్రియలు కావచ్చు, చాతబడి క్రియలు కావచ్చు, ఏ శక్తి అయినా కావచ్చు, యేసుక్రీస్తు ముందు ప్రతిదీ కూడా సాగిలపడాల్సిందే. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఈరోజు నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడింది తెలుసా? నువ్వు మనుషుల వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక, ఒక మాట చెప్పాలంటే నలుగు దిక్కులు చూడక, పై దిక్కైన దేవుణ్ణి కోరుకుంటే, ఆయన వైపు చూడగలిగితే సహాయము నిశ్చయముగా నీ దగ్గరకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది నీకు సహాయం? పై దిక్కు నుంచి, నలుగు దిక్కుల నుంచి కాదు, పై దిక్కు నుంచి వచ్చే సహాయము శాశ్వతమైన సహాయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవాది నీ జీవితంలో పనిచేసినప్పుడు వాడు ప్రాణాన్ని కట్టేస్తాడు, ఆత్మని కట్టేస్తాడు, శరీరాన్ని కట్టేస్తాడు, ఈ మూడింటిని కట్టేస్తాడు. అప్పుడు నువ్వు దేవుని ఆరాధించలేవు, దేవుని సేవించలేవు, ఆయన మీద విశ్వాసం నీకు ఉండదు. ఈరోజున చాలామంది తీర్మానాలు రీతికుంటే అన్న ఏది ఏమైనా దేవుని కొరకు నిలబడాలి. కొద్ది కాలం వెళ్తుంది, అపవాది చూస్తాడు చూస్తాడు, ఒక్క వలేస్తాడు, దాంట్లో చిక్కుకుని కూర్చుంటు అంతా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉండాలన్నా, సువార్త చేయాలన్నా, పరిచర్యలు ఎదగాలన్నా నీకంటే చాలా గొప్పవాడు. నీ యొక్క పరిచర్యకి, నీ పనికి, నీ తీర్మానానికి ఎలా బ్రేక్ వేయాలో అడిగి తెలుసు. నువ్వు అనుకుంటావు ఏదో పొడిచేద్దామని, ఏదో చేసేద్దామని, ఏదో సాధించేద్దామని, తర్వాత తలగే పట్టుకుని ఏమీ చేయలేకపోయి వెనక్కి తిరిగి చూస్తే ఏం కనపడదు, అంత ఎంప్టీ, జీరో. దేవుని కొరకు ఏం చేసావు, ఏం సాధించావు అంటే ఏమీ కనపడదు. నీ కొరకు ఏం చేసుకున్నావు అంటే బోలంత అనకమాలు కనపడుద్ది. ప్రైజ్ ది లార్డ్. బోలంత కనపడుద్ది అకౌంట్లో, బోలింత కనపడుద్ది పిల్లల శరీరం మీద, భార్య శరీరం మీద, ఇంట్లో బీరువాల మీద బాగా కనపడుద్ది. నేను తప్పుగా అనటంలో ప్రతి మనుషుడు
ఈ లోకంలో సంపాదించుకోవడానికి సాధించుకోవడానికి కూడా పెట్టుకుంటున్నాడు. కానీ ఆత్మీయ నేత్రము వెలిగించబడిన వాడు, దేవుని శక్తి చేత నింపబడిన వాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు ఈ లోకంలో సాధించుకోవడానికి, ఈ లోకంలో కప్పుకోవడానికి ప్రయత్నించడు. పరలోకములో ఉన్న దేవుని సన్నిధిలో సంపాదించుకోవడానికి ఆతృత పడతాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి దాన్ని చూస్తాడు. అందుకనే శరీరాన్ని బట్టి విత్తువాడు ఈ లోకం అనే క్షయ పంటను కోస్తాడు. ఈ లోకం అంతా క్షయమైనది. నీవు కంటికి కనబడే ప్రతిది కూడా ఒక రోజున లయమైపోతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. శరీరాన్ని బట్టి విత్తేవాడు దేనికి వస్తున్నాడు? క్షయమైన పంటను. అంటే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ లోకంలో సంపాదించుకోవడానికి సాధించుకోవడానికి చూస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి నిత్య జీవం అనే పంటను కోస్తాడు. ఈ లోకంలో సాధించిన వారు చాలామంది ఉన్నారు, సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒంటి మీద బట్టలు కూడా వదిలిపెట్టి ఒట్టి కాళ్ళు చేతులతో ఒట్టి దేహంతో వెళ్ళిపోయిన వారు ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీతో దేని వైపు చూస్తున్నావు, ఎవరి వైపు చూస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరి కోసం బతుకుతున్నావు ఆలోచించుకోవాల్సింది నీవే. ప్రైజ్లో హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు నీ బ్రతుకులు లేకపోతే, యేసయ్య నీ జీవితం లేకపోతే నీ జీవితం అన్నట్టు దీవించబడదు. ప్రైజ్ లార్డ్. అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఈ లోకంలో బ్రతికినంతకాలం శారీరకమైన ఆశీర్వాదాలు కూడా కావాలి. వీటన్నిటికంటే విశేషంగా బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? శారీరకమైన ఆశీర్వాదాల కంటే ఆత్మీయ ఆశీర్వాదం గొప్పదని చెప్తుంది. ఈ రోజు నీ బ్రతుకును మార్చడానికి, నీ స్థితిగతులు మార్చడానికి 2018 క్రితం ఏ యేసయ్య అయితే నీకు సిలువలో రక్తం కార్చాడో, ఏ యేసయ్య అయితే నీ కొరకు ప్రాణం పెట్టాడో, ఆ యేసయ్య ఇంకా నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు కనుక ఆ పిలుపును వినగలిగితే, ఆయన హస్తంలోకి వినగలిగితే, ఆయన యొక్క హగ్గులోనికి నువ్వు వెళ్ళగలిగితే, ప్రైజ్లో నీవు ధన్యుడివి. ఏ అపవాది క్రియలు నీ మీద పనిచేయలేవు. నీవు ధన్యుడివి. ఏ చీకటి కార్యాలు పనిచేయలేవు. నీవు ధన్యుడివి. ఏ లోకపు ఇచ్చలు నీ మీద వర్తిల్లలేవు. ప్రైజ్లో ఇందుకే మాట చెప్పని తెలుసా? గెరాసేర్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి ఆ గ్రామంలో చాలా భయంకరంగా తిరుగుతున్నాడు. ఒక మంచి యవనస్తుడు, బలం కలిగిన యవనస్తుడు. ఆ వ్యక్తిని ఒక దురాత్మ పట్టింది. ఆ వ్యక్తిని దురాత్మ పట్టింది గెరాసేర్ అనే ప్రాంతంలో. అది అన్యుల దేశం, అన్యుల ప్రాంతం. అక్కడ పందుల్ని విస్తారంగా మేపుతూ ఉంటారు. అక్కడ యెహోవాని ఎరగిన వారాళ్ళు. దేవుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ప్రత్యేకమైన కేటగిరీలో ఉండేవారు గెరాసీరులు అంటే. చేతుల తల్లి చెప్పాలి. ఆ గెరాసీర్ ప్రాంతంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుని ఒక దెయ్యం పట్టింది. హల్లెలూయా. తన శరీరాన్ని తన గాయపరుచుకుంటున్నాడు. తనకు తెలియటల్లా, తనకు తెలియకుండా ఒంటిలో ఉన్న దురాత్మలు తన శరీరాన్ని గాయపరుస్తున్నాడు. అంటే శరీరం ఏమైపోయింది? దురాత్మల స్వాధీనంలో ఉంది. శరీరాన్ని ఎవరు కట్టేశారు? దురాత్మలు కట్టేశారు. శరీరంతో తన గ్రోళ్లతో తన దగ్గర ఉన్న రాళ్లతో కొట్టుకుంటున్నాడు, గిరుచుకుంటున్నాడు. రక్తము కారుతూ ఉంది. అయినప్పటికీ కూడా తనకి ఏమీ తెలియటల్లా. తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నప్పటికీ ఏమీ తెలియటల్లా. ఒంటి మీద వస్త్రాలు చింపుకుంటున్నాడు. గొలుసులు వేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ, మనుషులందరూ కూడా సానుకూల పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎవరి మాటను లెక్క చేయటల్లా. గొలుసులను కొస్స ముక్కల్లాగా, తాడు ముక్కల్లాగా తెంపుతూ ఉన్నాడు. తుత్తు నీళ్ళుగా పడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. గొలుసులు విడిపించలేకపోయినాయి అతన్ని. గొలుసులు, తాడులు, ఆ యొక్క మనుషులు చేసిన ప్రతి కార్యము కూడా ఆ వ్యక్తిని సానుకూల పరచలేకపోయింది. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడో తెలుసా? సమాధి దొడ్డుల్లో, అంటే చీకటిలో ప్రయత్నించడానికి, చీకటిలో బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాడు. మనుషుల మధ్య బ్రతకడానికి ప్రయత్నం చేయటల్లా. ప్రైజ్ ది లార్డ్. దురాత్మ చేత పట్టినవాడు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఆమెన్. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడు కూడా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అయితే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఒంటరిగా దేవుని సన్నిధిలో ఆయన మహిమను చూడడానికి ఇష్టపడతాడు. దురాత్మ పట్టిన వ్యక్తి ఒంటరిగా ఉండి పాపపు కార్యాలు చేయడానికి, చూడకూడనివి చూడటానికి, పలకకూడనివి పలకడానికి, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాపపు ఇచ్ఛలు జరిగించడానికి ఇష్టపడుతుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గెరాసేర్ అనే ప్రాంతంలో ఆ వ్యక్తిని ఎవరూ కూడా సానుకూల పరచలేకపోయారు. ఆ వ్యక్తిని ఎవరు కూడా మంచిగా బాగు చేయలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఒక్క వ్యక్తి కొరకు సముద్రం అవతల నుంచి యువతల పక్కకు వచ్చాడంతే. జస్ట్ ఓడ దిగి లేదా పడవ దిగి ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆ దురాత్మ పట్టిన వ్యక్తి సర్వోన్నతమైన దేవుని కుమారుడా, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేంటి, నీ సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని నశింప చేయ వచ్చిదేవా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మార్చి చెప్తున్నాను తెలుసా? ఆ ఒంటిలో ఉన్న దురాత్మల్ని వదిలించేవాడు ఇప్పుడు వచ్చాడు. ఆ మనుషులు ఎవరు కూడా అధికారం లేదు. ఆ మనుషులు ఎవరికి కూడా శక్తి లేదు. ప్రైజ్ ది లార్డ్.
నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా, నీ ప్రతి వ్యాధికి ఏసయ్య స్వస్థత కారకుడు, నీ ప్రతి జబ్బుకు ఏసయ్య పరమ వైద్యుడు, నీ ప్రతి సమస్యకు యేసు ప్రభు సానుకూలపరచగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి మనుషులు ఎవరు కూడా సానుకూలపరచలేకపోయారు. వాళ్ళ ధనాన్ని బట్టి, వాళ్ళ డబ్బుని బట్టి, వాళ్ళ అధికారాన్ని బట్టి ఎవరు కూడా ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. మనం అనుకుంటాం డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని, మనం అనుకుంటాం బలం ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని కృప లేకుండా, ఆయన చిత్తము లేకుండా నువ్వేమీ చేయలేవు. ప్రైజ్లో ఏసీ అంటారు, నాకు వేరుగా ఉండి మీరేం చేయగలుగుతారు, నాకు వేరుగా ఉండి మీరేం చేయగలుగుతారు. ప్రైజ్లో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రైజ్లో ఆ వ్యక్తిని ఎవరు కూడా సానుకూలపరచలేకపోయారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వెళ్ళి ఒకే ఒక మాట, మీరు ఎవరు అనగా మేము సేన. నీ పేరేంటి అనగా సేన. సేన అనగా చాలామంది ఏమనుకుంటారంటే 2000 అని అనుకుంటారు. ప్రైజ్లో అక్కడ 2000 దెయ్యాలు వెళ్ళి సముద్రంలో పడినాయి కాబట్టి 2000 అనుకుంటారు. సేన అనగా 6000 అని అర్థం. ప్రైజ్లో సేన అనగా 6000 అని అర్థం. ఒక్కొక్క పందులోనికి 3 దురాత్మలు వెళ్ళినాయి. చేతులు తల్లి చెప్పాలా, హల్లెలూయా. సేన అంటే ఎన్ని? 6000 అని అర్థం. ఒక్కొక్క పందులోనికి 3 దురాత్మలు వెళ్ళండి. చేతులు తల్లి చేద్దామా. ఎందుకు మాట చెప్తున్నానో తెలుసా, అపవాది బంధకాల చేత బంధించబడి ఉంటే నీ మనువు నేత్రాలు వెలిగించబడవు. అపవాది బంధకాల చేత నీ ఉంటే ప్రార్థన చేయలేవు, మోకరించలేవు, దేవుని సన్నిధిలో దేవుని కార్యాల కొరకు కనిపెట్టలేవు, దేవుని కృప కొరకు ఆతృత పడలేవు. ఎందుకు విషయం చెప్తానంటే, ఈ వ్యక్తి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో అతనికి తెలియదు. తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడో లేదో అతనికి తెలియదు. ఎక్కడ పడుకుంటున్నాడో, ఎటు వెళ్తున్నాడో, అసలు ఏం చేస్తున్నాడో, ఒక పిచ్చివాడిలాగా ఆ వ్యక్తి ఉన్నాడు. తన గురించి తనకేమీ తెలియదు. రైజులో తన గురించి ఏమి కూడా అతనికి తెలియదు. ఎవరు లీడ్ చేస్తున్నారు అతన్ని, ఎవరు లీడ్ చేస్తున్నాడు అతన్ని, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దురాత్మల సమూహం తనలో ఉంది. యేసు ప్రభువు చెప్తాం, మేము సేన, మేము అనేకులం. చదువు తల్లి చెప్పాలి. అపవాది నీ జీవితంలోనికి వస్తే నీ శరీరాన్ని కట్టేస్తాడు, నీ ప్రాణాన్ని కట్టేస్తాడు, నీ ఆత్మని కట్టేస్తాడు. దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించలేవు, దేవుణ్ణి స్వేచ్ఛగా ప్రార్థించలేవు. ఈరోజున పావుగంట ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా వీడు బంధకాలను ఉన్నాడు. లైవ్ వెళ్తూ ఉంది, తిరగలేకుండా చెప్తాను. ఈ వాకింగ్ టీవీలో కూడా వెళ్తూ ఉంది, తిరగలేకుండా చెప్తున్నా. ప్రైజ్లో ఆత్మల భారం లేకుండా చేసేది దురాత్మ శక్తి. దేవుని కార్యాలు చూడకుండా పైన పైన ప్రార్థన చేపిస్తాడు. వీడు పరిచర్య చేయంటాడు కానీ ప్రార్థన చేస్తూ ఒప్పుకోడు. ప్రైజ్లో దశంభాగాలు ఇవ్వనోడు దేవునికి. కాన్సెప్ట్ అడు, ఎందుకంటే నువ్వు దశంభాగం ఇస్తే దీవించబడతావు. దేవునికి నీ సొమ్మ ఇవ్వద్దు. వెళ్ళి చిన్న చిన్న పరిచర్య చేయి, చిన్న చిన్న లైట్గా జస్ట్ టచ్ చేయి అంతే. నువ్వేం చేయదు, లోతుగా పరిచర్య చేస్తే దీవించబడుతున్నాడు తెలుసు. లోతుగా పరిచర్య చేయనోడు, లోతుగా దశంభాగం వచ్చిన సొమ్ములో దేవుని దేవునికి తినోడు. దశం భాగం ద్వారా వచ్చే దీవెన ఏంటో ఆడికి తెలుసు. పరిచర్య ఖచ్చితంగా చేస్తా, పరిచర్య ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసు. పరిచర్య చేయనివాడు దశం భాగం ఉన్నవాడు, దేవుని కార్యాలు ఏది సమృద్ధిగా నీలో చేయనివాడు. గంట ప్రార్థన చేయనివాడు, గంట సేపు, రోజుకి గంట సేపు అన్న కనీసం ప్రార్థన చేస్తే నీ బ్రతుకులు వచ్చే అద్భుతాలు వాడికి తెలుసు. ప్రైజ్లో నీ ఆశీర్వాదాలు వాడు ఆపుతూ ఉంటాడు, నీ దీవెనలు ఆపుతూ ఉంటాడు, దేవుని సొమ్మును తినేటట్లుగా చేస్తాడు. ప్రైజ్లో చేతులు తెలియజేద్దామా. చాలామంది ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడదు, ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా బాగోపోతే, ఆరోగ్యం బాగోపోతే, డబ్బులు ఉన్నా లేకపోయినా మనం ఏం చేస్తాం, అప్పు చేసైనా సరే వైద్యం చేయించడానికి పరిగెడతాం. కానీ దేవుని పని కొరకు లేదా దేవుని సన్నిధిలో దేవుని సొమ్ములో మాత్రం ఆ భయం ఉండదు మనకి. ప్రైజ్లో సరే ఈ మాటలు చెప్తూ ఉంటే కొంతమందికి ముఖాలు ఎలా ఉన్నాయో, టీవీలో చూసే వాళ్ళ ముఖాలు కూడా అలాగే ఉంటాయి. నువ్వు ఏ సంఘానికి వెళ్తావు, ఆ సంఘాలను నీ దశ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి సహోదరి. ప్రైజ్లో చదువు తెలియజేద్దామా. ఎందుకంటే ఈ విషయం గురించి అపవాదికి నేను ఎందుకు లింక్ చేశానో తెలుసా, నువ్వు ఫైనాన్షియల్గా దీవించబడకుండా చేయడం వాడు పని. నువ్వు ఫైనాన్షియల్గా దీవించబడకూడదంటే ఆడు ఏం చేయాలి, దేవుని సొమ్ముని ఇవ్వకుండా చేయాలాడు. ప్రైజ్ లార్డ్. ఈ కాన్సెప్ట్ గురించి దేవుడు ఏమంటాడంటే, సామెతలు మీరందరూ కూడా నా యొద్ద దొంగిలే చేసి ఉన్నారు, దొంగతనం చేస్తున్నారు, మీరు నా ఎదుట దొంగలై ఉన్నారు. ఎందుకు ఈ మాట అన్నది తెలుసా, దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా దేవుని సొమ్ముని తింటే ఆ వ్యక్తి దొంగగా పరిగణించబడ్డాడు. ప్రైజ్లో అంటే దశం భాగాలు కూడా ఏం చేసేటాడు సాతాను, ఒకటి ప్రాణం మీద, ఆత్మ మీద, శరీరం మీద వాడు కంట్రోల్ చేశాడు. ప్రైజ్లో ఆ దురాత్మ శక్తి నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న 3 ప్రాణము, ఆత్మ, శరీరము వాడు కంట్రోల్ చేశాడు. ప్రైజ్లో
తర్వాత ఆత్మీయంగా నువ్వు దీవించబడకుండా ఫైనాన్షియల్ గా దీవించబడకుండా దేని మీద కొడుతున్నాడు? దశమ భాగం మీద కొడుతున్నాడు. అంటే దేవుని సొమ్ముని తినే, దేవుని సొమ్ముని ఒక నెల పోయిన పర్ల, రెండో నెలలు ఇద్దు గానలే. ఎంత ధైర్యం అయ్యా దేవుని సొమ్ముని తినటానికి! ఆయన ఇస్తే బ్రతుకుతున్నావు, ఆయన ఇస్తే అన్ని కడుతున్నావు, ఆయన ఇస్తే జీవిస్తున్నావు. ఒక్కసారి ఆయన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఇంకా అడ్రస్ లేకుండా పోతావు. దేవుని సొమ్ముని తింటారా? ప్రైజ్ లార్డ్. చేతులెత్తలే చెప్పాలి. అపవాది వస్తే జరిగే ప్రక్రియ, నీ ప్రాణము ఆత్మ శరీరం కంప్లీట్గా వాడి స్వాధీనంలో ఉంటుంది. నీ శరీరం ద్వారా, ప్రాణం ద్వారా, ఆత్మ ద్వారా దేవుని మహిమపరచలేవు. వాడి కంట్రోల్ చేస్తాడు. ప్రైజ్ లార్డ్. రెండోదిగా దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును కూడా కంట్రోల్ చేస్తాడు. అసలు తలంపు రాదు, దేవుని యొక్క భయము రాదు. ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 18 ఏండ్ల నుండి బంధించబడిన ఆ స్త్రీని విడిపించిన దేవుడు, ఆ అపవాది క్రియల నుంచి విడిపించిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను విడిపించడానికి ఆయన విమోచకుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకుని యేసుకు అప్పగిస్తే, నీ జీవితాన్ని యేసుకు అప్పగిస్తే అద్భుతంగా ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. 18 ఏండ్ల నుండి నడువంగిపోయిన స్త్రీ యేసు ప్రభు వెళ్ళి ముట్టగానే దిక్కును లేచి నిలబడింది. అపవాది కార్యాలనే తుత్తురీలుగా తెగిపోయినాయి. అక్కడ 38 ఏండ్ల నుండి బెతెస్త కోనేటి పదవున్న ఆ వ్యక్తిని, ప్రైజ్ ది లార్డ్, ఏసై వెళ్ళి నీ పరుపుని ఎత్తుకుని నడవమని అక్కడ నడిచాడు. అక్కడ ప్రైజ్ ది లార్డ్, గెర్రాసీన్ అనే ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఏ మనుషులు సానుకూల పరచలేకపోయాడు, ఏ వ్యక్తి సానుకూల పరచలేకపోయారు, ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు అధికారులు ఎవరు కూడా వ్యక్తిని సానుకూల పరచలేకపోయారు. వాడు బట్టలు లేకుండా నగ్నంగా తిరుగుతూ ఉంటే ఒక చొక్కా లాగు వేయడానికి కూడా ఆస్కారం లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ మాట్లాడితే ఒక గుద్దు గుద్దుతున్నాడు, గుద్దితే ముక్కు పగిలి రక్తం వస్తుంది, ఎందుకు వచ్చిందని చెప్పి పారిపోతున్నారు జనాలందరూ. ఇనప గొనుసులు ఎత్తంటే ఇనప గొనుసుల్ని కొస ముక్కలు చెప్పినట్టుగా తెంపుతున్నాడు. బాబు అనుకుని వదిలిపెట్టేశారు. ఈ రోజున అందరూ నిన్ను వదిలిపెట్టేవచ్చు. నీ అప్పులు చూసి వీడి దగ్గరకు వస్తే సహాయం చేస్తే వాడు అప్పులు నా మీదకు వస్తాయని భయంతో వదిలిపెట్టేవచ్చు. రోగముతో వ్యాధితో బాధపడుతూ ఉంటే నీ దగ్గరకు వస్తే రోగము వ్యాధి వాళ్ళకంటూ తని నీ రక్త సంబంధికులు నీ ఇంటి వారు నేను వదిలిపెట్టేవచ్చు. మరణ పడకల మీద నువ్వు ఒక్కడే ఉన్నావేమో, అప్పుల ఊబులు నువ్వు ఒక్కడ ఉన్నావేమో, నిరీక్షణ లేక కృంగిపోయి దుఃఖముతో వేదనతో బాధతో సమస్యలతో నీ ఒక్కడే ఉన్నావేమో. నీ దగ్గరికి నీ వారు ఎవరు రాకపోవచ్చు, సహాయం రాకపోవచ్చు. అయితే అద్భుతముగా పయనించిన యేసయ్య నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. 4 దిక్కులు మూసుకుపోవచ్చు, 5వ దిక్కైన ఆకాశం నుంచి నా ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. యెషయా గ్రంథంలో ఈ రీతిగా మాట్లాడుతూ యాకోబుతో, యాకోబు భయపడదు, నేను నీకు దేవుడినై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడే ఉన్నాను, నీతి కలిగిన నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను. ఆ హస్తము నీ మీద నా మీద చాపబడింది, చెప్పకూడదాం ఒకసారి. ఈ హస్తం నీకు సహాయం చేయలేకపోవచ్చు. అన్యాయంగా కేసులు పెట్టచ్చు, అక్రమంగా అబద్ధపు నేరాలు మోపచ్చు, అబద్ధంగా నీ మీద నిందలు వేయచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏ నిందకు నువ్వు భయపడద్దు, ఏ అబద్ధపు కార్యాలకు నువ్వు భయపడద్దు, ఏ మనుషులు పెట్టే ఆ మభ్యకరమైన మాటల ముందు నువ్వు లక్ష్యం ఉంచొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారి మీద కూడా అలాగే చేశారు, యేసు ప్రభుని కూడా అలాగే నిందించారు. యేసు ప్రభు గురించి ఒక మాటలు చెప్పాలంటే మనందరికంటే ఘోరంగా అవమానించబడ్డాడు. ఆయన ఉమ్మువేయబడ్డాడు, మత్తం వేయబడ్డాడు, అన్యాయపు తీర్పు నొందాడు, అన్యాయపు శిక్షను పొందాడు. అయినా అంటున్నాడు నేను జయించాను, మీరు కూడా జయించండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడంటే ఆయన జయించాడు. ఆయన సతికిలబడిపోవాలా, కూర్చోబోవాలా, ఏడవాలా? అదే ఆదర్శంగా పౌలును చూసినట్లయితే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు నా ప్రభు కృపను బట్టి నేను బలవంతుడును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను బలపరుచు నా ప్రభువునందు నేను సమస్తాన్ని చేయగలను. కన్ఫామ్డ్గా చేసుకున్నాడు, కన్ఫామ్ చేసుకున్నాడు. నన్ను బలపరిచిన ప్రభువునందు, నా పక్షముకున్న నా ప్రభువునందు నేను సమస్తాన్ని చేయగలను, నేను చేతగాను వాడిని కాదన్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఎంతగా కృంగిపోతావో, నీకు సమస్యలు నీకు ఎంతైతే ఎక్కువ వస్తాయో, వేదన దుఃఖము నీకు ఎంతైతే ఎక్కువ వస్తుందో అంతకు మించిన కృప నీ మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు కళ్ళంతా నీరు కారుకుండా నీళ్ళు కారిపోతూ మనసంతా వేదనతో దుఃఖంతో నిండిపోతే నీ కన్నీరు తురిచే కృప వస్తుంది, నీ గాయాన్ని కట్టే కృప వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఎంత దుఃఖంలో ఉంటావో అంత కృప నీ మీదకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వెంత కృంగిపోతావో అంతకంటే ఎక్కువగా నీ మీదకి కృప వస్తుంది. హల్లెలూయా. బలహీన స్థితిలో ఆయన నిన్ను వదిలిపెట్టాడు నాన్న. హల్లెలూయా. అందరూ వదిలిపెట్టవచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ కూడా వదిలిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్.
చదివి తల్లి చెప్పాలి. గెరాసేరు ప్రాంతంలో ఆ వ్యక్తిని విడిపించిన దేవుడు ఈ రోజుకి సజీవుడే ఉన్నాడు. చదివి తల్లి చేద్దామా, ఆయన సజీవుడే ఉన్నాడు. నీ బ్రతుకును మార్చగలిగిన వాడు ఆయన, నీ స్థితిగతిని మార్చగలిగేవాడు ఆయన. ప్రైజ్లో కొన్ని సందర్భాలు దురాత్మ గురించి చెప్పాలంటే, దురాత్మల్లో మూడు రకాల ఆత్మలు ఉన్నాయి. ఒకటి సాతాను అని పిలుస్తాం, లేదా దెయ్యం అని పిలుస్తాం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి దెయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు కొంతమంది యూదులు పలికిన మాట బెయల్జెబూల్ అనగా దెయ్యములకు అధిపతిగా నీవుండి దెయ్యాలను వెళ్ళగొడతాను అని యేసుక్రీస్తు బెయల్జెబూల్ అని పిలిచారు. దెయ్యపు శక్తుల్లో పవర్ఫుల్గా రెండు పేర్లు ఒకటి కనబడతాయి, ఒకటి బెయల్జెబూల్, రెండోదిగా సేన. పరలోకమును కనుక మనం పరిశీలన చేస్తే పరలోకంలో ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది. పరలోకంలో ఏముంది, ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది. పరలోకంలో ఇల్లులు ఉన్నాయి, దాన్ని గోల్డెన్ హౌస్ అంటాం. బంగారుపు ఇల్లులు ఉన్నాయి. పరలోకంలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. పరలోకంలో రోడ్లు ఉన్నాయి. పరలోకంలో ఉన్న రోడ్లని మనం బంగారుపు రోడ్లు అని పిలుస్తూ ఉంటాం. ప్రైజ్ లో ఎవరికైనా తెలుసా, పరలోకంలో అటువారు ఇటు ఇటువారు అటు తిరుగుతూ ఉంటారని, అక్కడ పరిచర్య జరుగుతూ ఉంటుందని, దూతలు కూడా అటు ఇటు తిరుగుతారు, దేవుడు చెప్పే కార్యాలను కూడా అక్కడ చేస్తారని తెలుసా. పరలోకంలో ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది. భూలోకంలో వాహనాలు ఎలా తిరుగుతున్నాయో, మనుషులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎలా వెళ్తున్నారు, అదే రీతిగా పరలోకంలో దేవదూతలు కూడా కదులుతూ ఉంటారు. పరలోకంలో కూడా ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది. పరలోకంలో కూడా ఇల్లులు ఉన్నాయి. ప్రైజులో పరలోకంలో ఉన్న ఇల్లులన్నీ బంగారుపు ఇల్లులని రాయబడింది. పరలోకంలో ఉన్న రోడ్లన్నీ బంగారుపు రోడ్లని రాయబడింది. పరలోకంలో తిరిగే వాహనాలు ఏంటో తెలుసా, అగ్నిరథాలని రాయబడింది. పరలోకంలో ఆ బంగారుపు రోడ్ల మీద ఏం నడుస్తాయి, అగ్నిరథాలు నడుస్తాయి. ప్రైజులో వాక్యం చదివితే అర్థమవుద్ది, లేకపోతే ఇలా తెల్ల మొగలేసుకుని మనం చూడాల్సి వస్తుంది. ప్రైజ్ లార్డ్. చేతులు తెలియజెప్పాలి. హల్లెలూయ. ట్రాన్స్పోర్ట్ ఉందండి పరలోకంలో. పరలోకంలో రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల మీద అగ్ని రథాలు ప్రయాణాలు చేస్తూ ఉంటాయి. ఏలియని వచ్చి ఎవరు తీసుకెళ్లారు, అగ్ని రథాలు వచ్చినాయి. ప్రైజ్ లార్డ్. చేతులు తెలియజెప్పాలా. హల్లెలూయ. ఇప్పుడు ఇది ప్లానింగ్ ఏంటంటే, ఈ అపవాది అనేవాడు చేసే ప్లానింగ్ ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా కాపీడు. చాలామంది వాళ్ళు ఏది వేసుకుంటే వీళ్ళు ఇది వేసుకుంటారు, వాళ్ళు ఏది మాట్లాడితే వీళ్ళు కూడా అలా మాట్లాడని ప్రయత్నిస్తారు. అంటే పక్కన వాళ్ళు చూసి కాపీ కొడతారు. వాళ్ళు ఏది కొంటే వీళ్ళు అదే కొనాలా, వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేయాలి, కాంపిటీషన్ అనమాట. ప్రైజ్లో అపవాది బుద్ధి కూడా అదే. ఈరోజు నా బుద్ధి ఉందా, మారండి, నువ్వు నీలా ఉండు అంతే. ప్రైజ్లో ఈ మాటను ఇప్పుడు నేను చెబుతూ ఉంటే మీకు అర్థమవుద్ది ఎందుకు నేను ఈ మాట అన్నాను. అపవాది కూడా ఫస్ట్ నుంచి కూడా దేవుణ్ణి కాపీ కొడుతూ ఉండేవాడు. ఫస్ట్గా వాడు దేన్ని కాపీ కొట్టాడంటే సింహాసనాన్ని కాపీ కొట్టాడు. ఇదిగో నాకు కూడా ఆ నీతి సూర్యుడైన దేవుడు ఎలాగైతే ఆరాధించబడుతున్నాడో ఆ ధవల సింహాసనం నాకు కూడా కావాలనుకుని సింహాసనం మీద భీతి పుట్టింది. ఎవరికి, కేరూపుగా సృష్టించబడిన లూసిఫర్ అనే దేవదూతకి. ప్రైజ్ లార్డ్. లూసిఫర్ అనే పిలవచే ముందు అని కేరూపు అని పిలవచ్చు. ప్రధానమైన కేరూపుల్లో ప్రప్రదమైన కేరూపు ఈడే. ప్రైజ్ లార్డ్. వెలుగు చుక్క తేజోమయ నక్షత్రమా మండుచున్న రాళ్ళ మధ్య సంచరించుచు ఉన్నవాడా అని అనేకమైన బిరుదులతో ఈ కేరూపు అనే లూసిఫర్ని పిలిచారు దేవుడు. ప్రైజ్ లార్డ్. వీడేం చేస్తారు, ఫస్ట్ నుంచి కాపీడు, దేవుని సింహాసనాన్ని కాపీ కొట్టాడు. ఇదిగో నా సింహాసనం కూడా ఇలా ఉండాలి. దేవదూతలందరూ దేవుని ఎలాగ ఆరాధన చేస్తున్నాయో అలాగే నేను కూడా ఆరాధించబడాలి. ప్రైజ్ లార్డ్. సింహాసనాన్ని కాపీ కొట్టాడు, తన మనసులో గర్వించాడు, అన్యాయపు వర్తకము జరిగించాడు. అక్కడ దేవుని సన్నిధిలో ఉంటూ ఆరాధన లీడ్ చేస్తూ వాడు హృదయములో పాపము చేస్తూ ఉన్నాడు. వారి హృదయముల ఆలోచనలన్నీ కూడా మారిపోయినాయి. వారి హృదయం అంతలా కూడా ఎలా మారిపోయిందంటే పగతో రగిలిపోతుంది. దేవుడి మీద ఏ తరహంగా పగ తీర్చుకోవాలి, దేవుని సింహాసనాన్ని తీసుకోవాలి, దేవుని సింహాసనాన్ని ఖాళీ చేసేయాలి. ప్రైజ్ లార్డ్. అది జరుగుద్దా, కేరూపుగా ఆయన చేత సృష్టించబడిన వాడివి. నిన్ను క్రియేట్ చేసిన వాడు, సృష్టించిన వాడు, నిర్మించిన వాడు ఆయన. ఆయన పక్కన పెట్టేదమంటే అట్టగా. ప్రైజ్ లార్డ్. చాలామంది ఇది ఒక బుద్ధి, ఆయన తీసేయాలి, ఏళ్ళని తీసేయాలి, ముందు నువ్వు అడ్రస్ లాగా వెళ్ళిపోతావు, జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దేవుని ఒక స్పష్టంగా నువ్వు ఏ కొలతో కొలుస్తావు అదే కొలత నీ కొలవబడుద్ది అంతే. నువ్వు ఒకరి మేలు కొలతావా, వాళ్ళని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఒకరిని శపించావా, నువ్వు ఏ కొలత అయితే కొలిచావో ఏ మాట పలుకు అది నీకు రివర్స్ వస్తుంది అంతే. అంతేగాని క్రైస్తవులు గొప్పవాళ్ళు అని ఎందుకు రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రేమ చెప్పి మీ శత్రువులు కూడా ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించిన వారి కొరకు ప్రార్థన చేయండి, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి. ఒకవేళ ప్రేమ కలిగిన వారు ఎవరు ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులే, యేసు రక్తం చేత కడగబడిన వారే. ప్రైజ్ లార్డ్. ఈ అపవాది యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడిలా మారిపోవాలి, దేవుని సింహాసనం లాంటిది నాకు కూడా ఒకటి కావాలి, దేవుడు ఎలాగైతే అనేక వేల లక్షల కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు అలా నేను కూడా ఆరాధించబడాలి. ప్రైజ్ లార్డ్.
త్రోసివేయబడ్డాడంతే. చేతులు తెలియజేద్దామా? ఇప్పుడు రెండో కాపీ ఏంటో తెలుసా? రెండోసారి వాడు కాపీ కొట్టిన పద్ధతి ఏంటంటే, దేవునికి పరలోకంలో మూడు రాజ్యాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. రాజుగారికి ఏముంటుందంటే ప్యాలెస్ ఉంటుంది. తండ్రి అనే ఆయన ఆ ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనకి మూడు ప్యాలెస్లు ఉన్నాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మకు ఒక ప్యాలెస్ ఉంది, యేసు ప్రభుకి ఒక ప్యాలెస్ ఉంది, తండ్రికి ఒక ప్యాలెస్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్యాలెస్ మధ్యలో ఇటు 12 ఇటు 12 24 కుర్చీలు ఉంటాయి, 7 నక్షత్రాలు ఉంటాయి, 7 ఆత్మలకు సాదృశ్యంగా అక్కడ కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. వివరించడానికి సమయం లేదు, కానీ ఒక పిక్చర్ చెప్పేస్తే ఏంటి పిక్చర్ అంటే, తండ్రి అయిన దేవుడు కూర్చుంటూ ఉండగా ఇటు 12 మంది 20 నలుగురు పెద్దలు ఉంటారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కేరూబులు సేరూబులు ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఇది కూడా ఏం చేశారంటే, తండ్రి సింహాసనం ఎదుట, దేవుని సింహాసనం ఎదుట 24 పెద్దలు ఎలా ఉన్నారో అదే రీతిగా ఈడు కూడా వాయుమండలంలో ఒక సింహాసనం వేసుకుని వాడు కూడా కొంతమంది దేవదూతలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేవదూతల్లో ఇటు 12 మందిలో మొట్టమొదటి వాడు బయల్జెబెల్. ఇటు 12 ఉన్నాయి కదా, ఇటు 12లో ఆ 12 మందిని లీడ్ చేసే, ఆ 11 మంది లీడ్ చేసే మొట్టమొదటి వాడు సేన. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో బయల్జెబెల్, సేన అనే రెండు ఆత్మలు కూడా పనిచేస్తాయి. ప్రైజ్లో ఒక పట్టణంలో, ప్రతి పట్టణంలో కూడా బలమైన దయ్యపు శక్తిగా బయల్జెబెల్, దయ్యపు శక్తిగా సేన, ఈ రెండు కూడా పనిచేస్తూ ఉంటాయి. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ రెండు కూడా హెడ్ క్వార్టర్గా ఒక ప్రాంతంలో నిలబడి కొన్ని దురాత్మలు పంపించి వాడు రాజ్యాన్ని కడతూ ఉంటాడు. ఏ గ్రామంలో, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పరిశుద్ధులను అపరిశుద్ధులుగా చేయడమే వీడి కాన్సెప్ట్. నీతిమంతుల్ని అపవిత్రులుగా చేయడం ఇది కాన్సెప్ట్. దేవుని దగ్గర నుంచి ఎవరైతే మేలులు పొందుతున్నారో, ఎవరైతే దీవించబడుతున్నారో, ఆ మేలులను దీవెనలను ఆపడం ఇది కాన్సెప్ట్. ఒక మాట చెప్పాలంటే, దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు విశ్వాసుల జీవితంలో జరగకుండా చేయడమే వాడి కాన్సెప్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం చేసేవాడి దగ్గరకు వాడు వెళ్ళడు, టీవీలు చూసే వాళ్ళ దగ్గరికి వాడు వెళ్ళడు, సినిమాలు నాటకాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసే వాడి దగ్గరికి వాడు వెళ్ళడు. ఎవరి దగ్గరకు వస్తాడు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు చదివేవాడి దగ్గరకు వస్తాడు. పాపమును వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం తీసుకున్న వాళ్ళ దగ్గరకు వస్తాడు. బాప్టిజం పొంది దేవుని కొరకు ప్రత్యేకమైన జీవిత విధానాన్ని కలిగిన వాడి దగ్గరకు వస్తాడు. వాడు వచ్చి చేసే పని ఏంటంటే పాపము జరిగించడం వాడి పని. ప్రైజ్ ది లార్డ్. పాపము కార్యాలు జరిగించడం వాడి పని. ఈ సేన అనేవాడు, ఈ బయల్జెబెల్ అనేవాడు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఉండి ఏం చేస్తారంటే అపవాది రాజ్యాన్ని కడతా ఉంటాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన సందర్భంలో ఒక మాట రాబడింది, అపవాది క్రియలను, అపవాది కార్యాలను లయపరచుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. అపవాది క్రియలను, అపవాది కార్యాలను లయపరచుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీ జీవితంలో అపవాది కార్యాలను లయపరచబడాలి అంటే, వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారాలి అంటే, ఆ మనిషి కుమారుడైన నజరుడైన యేసుని బ్రతుకులోనికి రావాలి, నీ జీవితంలోనికి రావాలి.